దేవుడా, ఓ మంచి దేవుడా, చెప్పు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇది రియలైజేషన్. yes. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. బేసికలీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు రమ్య బాబు మీరంతా? టైప్ 2. సాయంకాలం టటై. రేయ్ కౌశిక్, వందవదాం దావదాం. రచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చ. అంతే అంటావా? అంతే, కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, మనం అక్కడికి వెళ్తున్నాం, అంతే ఫిక్స్. సరే మావా, పార్టీ ఖర్చు షేర్ చేసుకుందాం అనుకున్నా కదా, డబ్బులు తేండి. అదిరా మనం ఇచ్చివర్రా మనము. ఈ రోజు వాళ్ళు చేసే హంగామా తట్టుకోలేము సార్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. వెళ్ళి ఆడుకోమ్మా. అంటే బాబు బతకడం చేత కదా, లేదా కొత్తగా మీకు ఇంకేదో తెలుసిన? ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. Many months later. పార్టీ అయిపోయినది పా. నీ బతుకు జడ. నా చేసి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలే. ఏం కదా, ఒకసారి చూడండి ప్లీజ్. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగ్. ఏది వీకు, ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగ్. మహా వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. అది చెయ్యా, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు ఇప్పటిదాకా బతికొనడం ఆశ్చర్యంగా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా, ఎక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చేస్తావు. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. తెలంగాణలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. చాలా మంచి పని చేశాం బాయ్. థాంక్యూ జానీ బాయ్. మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. వైన్ షాపులకు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్స్, ఈవెంట్స్, టూరిజం, హోటల్స్ రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఏం చెప్పమంటావమ్మా, ఇది మంచికి చెడుకి జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామం తల్లి. ఇందులో మంచే జరుగుతుందో చెడే జయిస్తుందో ఆ దేవుడే నిర్ణయించాలి. ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? Yeah.
బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం తప్పు తప్పు ఓ మనం కదా